నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. 75,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ రంగంపేట మండల సర్వేయర్ చిక్కల ధర్మారావు. రంగంపేట మండలం ఈలకొలను గ్రామానికి చెందిన రైతు బత్తినరాముడు తన పొలం రీసర్వేలో సర్వే నంబర్లు తప్పుగా ఉన్నాయని, అవి సరిచేయమంటూ గత 8 నెలలుగా సర్వేర్ చుట్టూ తిరుగుతున్నాడని, అయినా గ్రామ సర్వే కానీ మండల సర్వేయర్ కానీ ఎవ్వరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే నెల క్రితం అవి సరిచేయాలంటే 1,50,000 రైతును డిమాండ్ చేసినట్టుగా రైతు మీడియాకి తెలిపారు. అంత ఇవ్వలేనంటూ నెల రోజుల నుండి సర్వేయర్ చుట్టూ తిరిగి 75,000 రూపాయలకిస్తా అని ఒప్పందం కుదుర్చుకున్నామని, అనంతరం రైతు అయిన వైసీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ బత్తినరాముడు ఏసీబీ అధికారులను 14న ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి పక్కా పథకం చేశారు. సోమవారం సాయంత్రం రైతు 75,000 రూపాయలు తీసుకుని ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్లాడు. ఎంఆర్ఓ ఆఫీస్ వరండా బయట సర్వేయర్ ధర్మారావు లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఏసీబీ డిఎస్పీ ఎం కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో దాడి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాలను డిఎస్పీ మీడియాకు వివరించారు. నాది ఎలగొల్లు బతిండ్రామ్మని, మాది జగనన్న రీసర్వ్లో భూమి ఎక్స్టెండ్ మారింది రా సర్వే. దాదాపు 8 నెలలు బట్టి మళ్ళా ఇలే సర్వేలో కంప్లీట్ పెట్టాను. ఎలకొల సచివాలయం ఆవిడ ఈలో మా మండల సర్వేని కలమంది దాదాపు 8 నెలలు తిరుగుతున్నాను. అంటే ఎకరా 34 నెంబర్ ఒకటి, 60 సెంట్లు ఒకటి, అది అటు ఇటు ఎక్స్చేంజ్ అయిన భూమి. అది మార్చడానికి దగ్గర దగ్గరగా 8 నెలలు పడి తిరుగుతున్నాను. అలా తిప్పుకొని మొన్న ఒక 10 రోజుల క్రితం, 1 నెలల క్రితం 150,000 డిమాండ్. అంత మండల సర్వేరు ఇదే సర్వేరు అంత ఇచ్చుకోలేనంటే ఇంకా అలా బతిమాలుగా 75,000 కాడికి ఇంకా అంత ఇస్తాను కానీ అవ్వదు పని అని మన డిమాండ్. ఇంకా అమౌంట్స్ ఇవ్వలేక ఏసీబో అని నేను సంప్రదించు. గ్రామ స్థాయిలో సర్వే దగ్గరన్నారు కదండి, ఈ సర్వే దగ్గర ఏమన్నా మిమ్మల్ని ఏం ప్రెజర్ చేయడం కానీ లేదంటే సమస్య ఇప్పుడు పట్టించుకోవడం ఏదైనా ఉందండి? ఇంకా ఆవిడకి శాలాసాలు చెప్పి అంటున్నా నా పరిధిలో అయితే అయిపోయింది ఆ పని, నేను చేసే పని కాదు. అంతా మండల సర్వేని గట్రా అడగండి అని చెప్తుంది ఆవిడ. కావాలి చేసింది అయితే ఆవిడ రీసర్వే ఎలగొలను ఆవిడ ఆధ్వర్యంలో జరిగింది. మొత్తం ఏలగోలు మొత్తం అలాగే ఉంది, ప్రతి పైలు కూడా అదే ఇబ్బంది. ఆమె ఏమన్నా అంటే సార్, గ్రామ స్థాయిలో ఉన్న సర్వేర్ కాదు ఆ మేడం సార్, మీకు రైతులు ఎవరైనా వెళ్ళినప్పుడు మాకు ఇబ్బంది పెట్టండి అని సరే సంబంధం చెప్పుడు అటువంటి జరిగింది. నాకు సంబంధం ఉంటే అంతా అలా చూసుకుంటా. నేను అయితే చేసి నేను అప్పులు కూడా కాదు, ఆయన ఇంకా 30 మంది సర్వేలు ఉన్నారు అని చెప్పుకుంటున్నాను. అంటే మీ ఊరికి సంబంధించి ఆ మొక్కతే 30 మంది సర్వేలు ఉన్నాను కనుక అంతా చేస్తేనే చేస్తాను. చేస్తా, నేను అప్లై చేసింది కాదు కదా, అంటే ఇలాగ అయిపోతాం కారణం ఏంటని అడిగితే చెప్పాలి. ఆవిడ సంబంధం కానీ ఎవరికి సరే సంబంధం నాకు తెలియదు అంతా ఆవిడని చెప్పి. అంటే మీరు గ్రామస్తులు అనుకుంటున్నారు ఏంటంటే ఇప్పుడు ఆమె ఏమన్నా మీకు మాకు అలాగంటే గ్రామంలో ఈవిడే తయారు చేసి మొత్తం అంతా కూడా సర్వేర్ గారికి సమాచారం అందిస్తుంది అన్నట్టు అంటున్నారు రైతులు. అవుతా ఉండొచ్చు. అంతేనండి. నమస్తే అండి అందరికి, నేను నా పేరు ఎం కిషోర్ కుమార్, నేను ఏసీబీ డిఎస్పీ రాజమహేంద్రవరం లో పనిచేస్తున్నాను. ఒక బత్తిన రాముడు అనే అతను వాళ్ళ మదర్ మీద ఉండే ల్యాండ్లో కొన్ని సర్వే నెంబర్లు ఎక్స్టెంట్ తప్పుగా పడిందని చెప్పి పబ్లిక్ గ్రీవియన్స్ రిజిస్టర్ సిస్టమ్ ద్వారా అతను అప్లై చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ కంప్లైంట్ రంగంపేట చేయడానికి అతనిని మనీ 74,000 డిమాండ్ చేయడం జరిగింది కంప్లైంట్ నుంచి. ఈరోజు ఏదైతే 75,000 కంప్లైంట్ నుంచి ఇతను బత్తిన రాము చిక్కల ధర్మారావు గారు అనే సర్వేయర్ గారు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఏవైతే రిమైనింగ్ ఫార్మాలిటీస్ ఉన్నాయో కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేసి అతని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. లేదండి, అది మేము చూస్తున్నాం, అది ఫర్దర్గా వెరిఫై చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈయన మీదైతే మాకు దృష్టికి ఏమీ రాలేదు, అది కూడా మేము వెరిఫై చేస్తామండి. వెరిఫై చేసి రికార్డులు ఇన్క్లూడ్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అర్థమాదండి. అవునండి.
అతను కొన్ని రోజులు ఒక 14th ఇచ్చారు. కొన్ని ఒక 14th ఆ డేట్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈరోజు అతను దగ్గర యాక్సెప్ట్ చేస్తుంటే మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఏదైతే బ్రైబ్ డిమాండ్ చేస్తే మాత్రం ఇమీడియట్గా ఏసీబీ ఆఫీసర్స్ని అప్రోచ్ అవ్వండి, మేము ఇమీడియట్గా రెస్పాండ్ కూడా అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.